అనంతపురం అర్బన్ టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది. ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆందోళనకి దిగారు. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కి టికెట్ కేటాయించడంపై ప్రభాకర్ చౌదరి వర్గీయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కరపత్రాలు ఫ్లెక్సీలు దగ్ధం చేశారు. ప్రభాకర్ చౌదరి వర్గీయులు డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారని ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆరోపిస్తున్నారు. అనంతపురం అర్బన్ టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది. ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆందోళనకి దిగారు. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కి టికెట్ కేటాయించడంపై ప్రభాకర్ చౌదరి వర్గీయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కరపత్రాలు ఫ్లెక్సీలు దగ్ధం చేశారు. ప్రభాకర్ చౌదరి వర్గీయులు డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారని ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆరోపిస్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సౌజన్య, ఏదైతే ఉందో తుది జాబితాకు సంబంధించి టీడీపీ ప్రదేశం ఏదైతే అభ్యర్థులు ప్రకటన శిక్షణ చేసిందని చెప్పొచ్చు. ప్రధానంగా అనంతపురం అర్బన్ సంబంధించి సీనియర్ నాయకుడుగా ఉన్న వైకుంఠ ప్రభాకర్ చౌదరి కాకుండా రాష్ట్రాలు ఎంపీపీగా పనిచేసిన దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పేరును ప్రకటించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితి. ప్రధానంగా వైకుంఠ ప్రభాకర్ చౌదరికి టికెట్ వస్తాయని భావించినప్పటికీ ఆ సమీక్షంలో కాపాడు మాజీ ఎంపీపీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ టికెట్ కేటాయించడంపై టీడీపీ శ్రేణులు భగ్గం అంటున్నాయి. కొద్దిసేపటి క్రితమే ప్రభాకర్ చౌదరి ఇంటి వద్దకు చేరుకున్న కార్యకర్తలు అక్కడ ఉన్న ఫ్లెక్సీలతో పాటు కరపత్రాలను దహనం చేసిన పరిస్థితి ఉంది. అక్కడి నుంచి ర్యాలీగా అనంతపురం ప్రధానంగా అనంతపురం కేంద్రంలో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయంలోకి దూరి అక్కడ ఉన్న మొత్తం పర్రీకలను ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. పర్రీకలతో పాటు ఫ్లెక్సీలు కూడా మొత్తం విప్పు పెట్టిన పరిస్థితి ఉంది. మొత్తం దాదాపు జిల్లా పార్టీ కార్యాలయంపై ఒక విధంగా చెప్పాలంటే దారి జరిగిందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఆగ్రహ ఆవేశాలకు లోనైన కార్యకర్తలు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ తో పాటు ఫ్లెక్సీలు కూడా ధ్వంసం చేసే పరిస్థితి ఉంది. అట్లా అక్కడి నుంచి ర్యాలీగా కొద్దిసేపు క్రితమే పోలీస్ బ్యూరో సభ్యుడు అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్న కాళోశ్రీ శ్రీనివాస్ కూడా కార్యకర్తలు వెళ్ళినట్లు తెలుస్తే అక్కడ కూడా కొన్ని ఫ్లెక్సీలు కరపత్రాలు దానం చేశారు. ప్రస్తుతం అయితే పోలీసులు టీడీపీ ఆఫీస్ తో పాటు అక్కడ ప్రభాకర్ చౌదరి ఇంటి వద్దకు చేరుకున్నందుకో కొంత పరిస్థితి సద్దుమణిగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఒక ఉద్రిక్త పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రభాకర్ చౌదరి సీనియర్ లీడర్ కాకుండా దగ్గుబాటి ప్రసాద్ జీవనంపై ఏంటని ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా టికెట్ అమ్ముకున్నారంటూ ప్రభాకర్ రెడ్డి ఏదైతే ఉన్నా ప్రభాకర్ చౌదరి వర్గీయులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుర్తిస్తున్న పరిస్థితి. పార్టీకి పని చేయకుండా పార్టీ పనిచేయని వ్యక్తికి టికెట్ ఎలా కేటాయిస్తారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దొరికిన చేతి దొరికిన ఫ్లెక్సీలు అలాగే కరపత్రాలు దహనం చేసే పరిస్థితి. ప్రధానంగా కార్యాలయం ఏదైతే ఉందో జిల్లా పార్టీ కార్యాలయం పరిధిని ఫ్లెక్సీలు బయట తెచ్చి నిప్పు పెట్టారు. అలాగే కల్లా కార్యాలయంలో జిల్లా పార్టీ కార్యాలయం అద్దాలు కూడా ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. అలాగే తీవ్ర పదజాలం కూడా వారిన పరిస్థితి. పార్టీకి సంబంధించి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో పనిచేసే కార్యకర్తలు కాకుండా కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఎలా కేటాయిస్తారంటూ టికెట్ అమ్ముకున్నారంటూ తీవ్ర స్థాయిలో పదజాలం కూడా వాడిన పరిస్థితి కార్యకర్తల్లో ఉంది. ప్రస్తుతం అయితే పోలీసులు టీడీపీ ఆఫీస్ తో పాటు ప్రభాకర్ చౌదరి ఇంటి వద్ద కూడా చేరుకున్నారు. కొద్దిసేపు క్రితం మనకు అందుకున్న సమాచారం మేరకు పోలీస్ బ్యూరో సభ్యుడు అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా కాలు శ్రీనివాసం వంటి ఇంటింటి వద్ద కూడా కార్యకర్తలు వెళ్ళిన పరిస్థితి. సాయంకాలం లోపల భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా అక్కడ ఉన్న కార్యకర్తలను సమదాయించే ప్రయత్నం చేసినప్పుడు కార్యకర్తలు మాత్రం తీవ్ర ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది సౌజన్య. మరోవైపు గుంతకం సంబంధించి కూడా ప్రస్తుతానికి ఎలాంటి ఆందోళనలు జరగకపోయినప్పటికీ తీవ్ర స్థాయిలో అక్కడ ఉన్న కార్యకర్తలు గుమ్మలూరు రాకను కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి గుంతకం సంబంధించిన టీడీపీ నాయకులు కూడా ఇవాళ సాయంకాలం సమావేశం అయ్యే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి. సుదీర్ఘతకు సంబంధించి టీడీపీ సుదీర్ఘతకు సంబంధించి అనంతపురం జిల్లాలో చిచ్చు పెట్టిందని చెప్పొచ్చు. ప్రధానంగా అనంతపురం జిల్లాకు సంబంధించిన సీనియర్ నాయకులు అలాగే గుంతకం సంబంధించిన సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వైకుంఠ ప్రభాకర్ చౌదరి జితేంద్ర గౌడ్ కు టికెట్ కేటాయించడంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. కేవలం పార్టీని విమర్శించి డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే టికెట్లు
ఇచ్చారంటూ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనపడుతోంది సౌజన్య. అంటే శ్రీనివాస్, చూస్తూ ఉన్నాము ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ అన్ని కూడా, అంటే ఫ్లెక్సీలు కరపత్రాలే కాకుండా ఆ టీడీపీ ఆఫీస్ లోని ఫర్నిచర్ ఏదైతే ఉందో అదంతా కూడా బయటకు తీసుకొచ్చి ధ్వంసం చేస్తూ ఆందోళన నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని చూస్తున్నాము. సో అధిష్టానం నుంచి ఎటువంటి స్పందన వచ్చే అవకాశం ఉంది ఈ మొత్తం ఇష్యూ మీద? ప్రస్తుతానికి పార్టీ కార్యాలయంలో ఎవరు లేని సమయంలో పార్టీ కార్యాలయానికి వెళ్లిన ప్రభాకర్ చౌదరి వర్గీయులు పార్టీ కార్యాలయానికి వేసిన స్థలాలు ధ్వంసం చేశారు. తర్వాత లోపలికి వెళ్ళారు, అలాగే కార్యాలయం కూడా వ్యక్తిని బయటకు తెచ్చి తగలబెట్టారు. అలాగే లోపల సంబంధించిన కరపత్రాలు ఇతర మెటీరియల్ కూడా బయటకు తెచ్చి ధ్వంసం చేసిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికి అయితే ఆగ్రహాలు వెళ్ళొచ్చినట్టు ఒక ఉద్రిక్త వాతావరణం అయితే అనంతపురం నగరంలో నెలకొంది. ప్రభాకర్ చౌదరి ఇంటి వద్ద కానీ పార్టీ కార్యాలయం వద్ద కానీ కార్యకర్తలు పార్టీకి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. నిన్న ఏదైతే ఉందో రాప్తాడు ప్రజాగణంకి వచ్చిన సమయంలో ఎలిపాటి దగ్గర ప్రభాకర్ చౌదరి చంద్రబాబును కలిసిన పరిస్థితి, అదే సమయంలో కూడా ఆయన చేస్తానని అక్కడ భరోసా ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు. ఇదేపాటికి సుదీర్ఘంగా పార్టీకి పనిచేసిన ప్రభాకర్ చౌదరికి కాదని కొత్తగా వచ్చిన రాష్ట్రాలకు సంబంధించిన మాజీ ఎంపీ దగ్గుబాటి ప్రసాద్ కి ఎలా టిక్కెట్ కేటాయిస్తారంటూ తీవ్ర స్థాయిలో టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికి ప్రభాకర్ చౌదరి ఇంటి వద్దకు కార్యకర్తలు చేరుకుంటున్నారు. కార్యకర్తలు మనం సమలాయిస్తున్నప్పటికీ పార్టీ కార్యక్రమం ఆగ్రహం చెల్లారలేదు. ప్రస్తుతం కొంతమంది కార్యకర్తలు జిల్లా పార్టీ అధ్యక్షుడు కాలం శ్రీనివాస ఇంటి వద్దకు వెళ్ళినట్టు తెలిసిన అక్కడ కొన్ని ఫ్లెక్సీలు కూడా చింపి తగలబెట్టిన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఇవాళ సాయంకాలం పార్టీకి సంబంధించి ఏదైతే ఉందో స్పష్టమైన ప్రకటన ప్రభాకర్ చౌదరి వచ్చి చేసే పరిస్థితి ఉంది. అయితే తాము ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి సహకరించండి, ప్రభాకర్ చౌదరికి టికెట్ కేటాయించాలని ఏదైతే ఉందో నిరసన అలాగే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఏదప్పటికీ అనంతపురం టికెట్ దగ్గుబాటు సంబంధించి ప్రసాద్కి పార్టీకి టికెట్ అమ్ముకుని దగ్గుబాటు ప్రసాద్కి ఇచ్చారని చెప్పి కార్యకర్తలు తీవ్ర పౌరుష పదవితో మాట్లాడుతున్న పరిస్థితి కూడా అక్కడ కనపడుతుంది సౌజన్య.